వివేక హత్య ఎలా జరిగింది అంటే వీడియో వివరణ ఇచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో నన్ను ఇరికించారు వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన వీడియో వివేక హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఏ టు జెడ్ ఎంపీ అవినాష్ రెడ్డి మాటల్లో నాకు ఈ హత్యకు ఏ విధమైన సంబంధం లేదు అంటూ అవినాష్ రెడ్డి వివరణ ఈ లెటర్ ఉందన్న విషయము కృష్ణారెడ్డి కల్లారా చూసి కృష్ణారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేసినాడు రాజశేఖర్ రెడ్డి ఈ లెటర్ ను దాచిపెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఫోన్ ను కూడా దాచిపెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు లెటర్ వాస్ ద కీ ఎవిడెన్స్ అది 100% మర్డర్ అని చెప్పడానికి లెటర్ వాస్ ద కీ ఎవిడెన్స్ ఈ లెటర్ ని ఎందుకు పక్కన పెట్టారని అడిగితే ఆయన రాజశేఖర్ రెడ్డి ఏం చెప్తాడు సునీతమ్మ ఏం చెప్తాది లేదు లేదు ప్రసాద్ చాలా మంచోడు ప్రసాద్ ని ఎవరన్నా ఏమన్నా అంటారని చెప్పి లెటర్ దాచిపెట్టామన్నామంటారు నిజంగా హాస్యాస్పదంగా లేదా అంటే మీ నాన్నను నమ్మరా మీ నాన్న చివరిసారి రాసిన లేఖ చివరిసారి రాసిన మాటలను నమ్మరా ప్రసాదని ఎక్కువ నమ్ముతారు మీరు ఇది హాస్యాస్పదమే లేదా వినడానికి అండ్ సిబిఐ స్టేట్మెంట్స్ లో కూడా సునీతమ్మ ఒక స్టేట్మెంట్ లో ఒక మాదిరి చెప్తాది చాలా డీటెయిల్ గా చెప్తాది తర్వాత స్టేట్మెంట్ లో కవరప్ చేస్తాంది మిస్టేక్స్ కవరప్ చేస్తూ నేను అలా అనలేదు నేను మర్చిపోయినా నేను అసలు నాకెవరు ఫోటోలే చూపిలేదు అని చెప్పి మళ్ళీ కవరప్ చేస్తుంది అంటే సిబిఐ వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఇచ్చిందంటే ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళా రెండు మూడు స్టేట్మెంట్స్ ఫర్దర్ స్టేట్మెంట్స్ తర్వాత వాళ్ళు చేసిన మిస్టేక్స్ కవర్అప్ చేసుకునే స్వేచ్ఛ కూడా సిబిఐ వాళ్ళకి ఇస్తా ఉన్నారు సునీతమ్మ కావచ్చు రాజశేఖర రెడ్డి కావచ్చు సో ఈ రకంగా లెటర్ దాచిపెట్టడం అనేది నా ప్రకారం వెరీ క్లియర్ గా లెటర్ ఉన్న విషయం టైమ్లీ ఇంటిమేషన్ పోలీసులకు ఇవ్వకపోవడము లేకుంటే అక్కడికి వెళ్ళిన నాకు ఇవ్వకపోవడం నాకు ఆ టైమ్లీ ఇంటిమేషన్ లెటర్ ఉందన్న విషయం ఇవ్వకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్ ఇన్ ద హోల్ కేస్ కానీ కన్వీనియంట్ గా ఈ ఐఓ రామ్ సింగ్ అనే వ్యక్తి దీన్ని డౌన్ ప్లే చేస్తా ఉన్నాడు నన్ను పిలిచిన క్వశ్చనేర్ లో కూడా లెటర్ ఈజ్ నథింగ్ బట్ కంక్లూడింగ్ ఎవిడెన్స్ కన్ఫర్మింగ్ ఎవిడెన్స్ దట్ ఇట్ వాజ్ అ మర్డర్ అటువంటి ఎవిడెన్స్ ను దాచిపెడితే దాన్ని డౌన్ ప్లే చేయడం అనేది నాకు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తా ఉంది నేను సిబిఐ ఆర్గనైజేషన్ మొత్తాన్ని బ్లేమ్ చేసేంత పెద్దోని నేను కాదు కాకపోవచ్చు బట్ ఇతను మాత్రం ఐఓ రామ్ సింగ్ వైఖరి మాత్రం తప్పకుండా తేడాగా ఉంది ఇతను ఆ లెటర్ను డౌన్ ప్లే చేయడం అనేది ఎవరిని కాపాడడం కోసం రాజశేఖర్ ను సునీతను శివప్రకాష్ రెడ్డి గారిని కాపాడడం కోసం మీరంతా చేస్తా ఉన్నారు తప్పు కదా మీరు చేసేది ఇట్ ఈస్ నథింగ్